ఆ ఫ్రెండ్స్ ఎవరైతే యుఎస్డి చూస్తున్నారో వాళ్ళు యుఎస్డి అంటే అన్ఎంప్లాయ్మెంట్ సోషల్ డెమోక్రసీ. అయితే మనము ఆ విషయాల గురించి మాట్లాడుకుందాము. ఈరోజు మార్నింగ్ వచ్చినటువంటి పేపర్ విషయాలు ఏమొచ్చినాయి, ప్రధానమైన అంశం చూసుకుందాం మనము. అయితే వెలుగులేమొచ్చిందంటే ఒంటేలకు ఎట్టుకోవాలి. అయితే వాళ్ళ ఆవేదన ఏమిటంటే మన టాయిలెట్లో కూడా అసలు ఇది చలికాలం, నీళ్ళు తాగితే కూడా వస్తుంది అంట, నీళ్ళు కూడా తాగడం లేదు. అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళ చేతులతోటి, అంటే ఒక సైడ్ ప్రభుత్వము వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది ఎక్కడనే విషయం చేసుకుందాము. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ ప్రైమరీ స్కూల్. ఒకటే టాయిలెట్ ఉండడంతో పిల్లలకు ఇంటర్వెల్ కాగానే ఇలా క్యూ కడుతున్నారు అని ఒకసారి చూపెట్టండి. ఇంటర్వెల్ కాగానే ఇలా క్యూ కడుతున్నారు. మరి ఎమ్మెల్యే మంత్రి పిల్లలు, మీరు మీ పిల్లలు ఏ విధంగానే క్యూ కడుతున్నారా అండి? మీరు అసలు మీరు ఏం చేస్తున్నట్లు ఇంతకు మీరు పిల్లల గురించి మాట్లాడకుండా విద్యకు సగం ఉన్నటువంటి నిధులు కూడా కట్ చేసిండ్రు. రాంగ తెలంగాణలో విద్యా వ్యవస్థను నిర్వార్యం చేస్తున్నారు మీరు. అసలు మొత్తం మీద అయితే క్యూ కడుతున్నారు. రెండు టాయిలెట్స్ కట్టాలనే ప్రపోజల్ ఉన్న ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. మరే ఆఫీసర్ అయితే వాళ్ళు ఎందుకోసం ఉన్నారు, జీతాలు ఎందుకోసం తీసుకున్నారు అనే విషయం కూడా అర్థమా. ప్రపోజల్ ఉన్నా మీ కట్టడానికి ఏమవుతుందండి? అసలు పిల్లలు పసిపిల్లలు అన్నీ ఆ దశ నుంచే మీరు కూడా వచ్చారు. మీరు ఎందుకోసం ఇట్లా చేసిన అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెంలో దాన్ని విజిట్ చేసి ఒకసారి కట్టండి, మీ పిల్లలను ఒకసారి అట్టనే ఉంచండి, మీ పిల్లలకి ఏమన్నా అయితే మీరు పోయి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారంటే ఇలా ప్రధానంగా ఇలాంటి స్కూళ్ళలో చదవడం ఎవరంటే సామాజిక వర్గానికి వెనుకబడిన పిల్లలు చదువుతారు. వాళ్ళకు దృష్టి పెట్టుకొని వాళ్ళు చదవద్దు ప్రశ్నిస్తుంది అనే ఉద్దేశంతో ఇలా పకడ్బందీగా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి పెద్ద దోపిడీ అని కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా వేల స్కూల్లో కాలేజీలో కనిపించిన టాయిలెట్లు ఉన్న చోట కూడా క్లీన్ చేసే దిక్కు లేదు. కరీంనగర్ జూనియర్ కాలేజీలో 700 మందికి ఒకటే టాయిలెట్. రోడ్ ఎక్కిన స్టూడెంట్లు యూరియన్ వస్తుందని నీళ్ళు కూడా తాగలేదని ఆవేదన. అసలే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు జూనియర్ కాలేజీలో, అసలు నీళ్ళు తాగకపోతే మనకి ఎలాంటి వేదన బారిన పడే వస్తానే కూడా మంత్రి హరీష్రావు, మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మీకు తెలియదా ఎలాంటిది వస్తుందా అంట అని పిట్టెగుట్ల టీటీ పెడతాం, మీకు తెలియదా నీళ్ళు తాగకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట అని గది ఉండగా లేదు. టాబ్లెట్లు వేసుకొని వస్తున్నాం. అసలు చూడండి ఎంత దరిద్రము, అసలు మీరు మనసులేనా అండి? టాబ్లెట్లు వేసుకొని వస్తున్నారంట వాళ్ళు, అసలు ఏం చేస్తుంది? తల్లిదండ్రులారా, ఇప్పటికైనా మన ఓటుతో గెలిచిన వాడు రాజ్యం వెళ్తున్నాడు, మనం ఓట్లేసి కూసున్న వాళ్ళము బిచ్చమడుకుంటున్నాం మన పిల్లల గురించి. ఇప్పటికైనా మేలుకొలుపుకోండి. కాలేజీలో ఉన్నది ఒకటి టాయిలెట్, అది కూడా చాలా డర్టీగా ఉంటుంది. యూరిన్ వస్తుందనే భయంతో నీళ్లు కూడా తాగడం మానేస్తున్నాం. పీరియడ్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక దుస్థితిలో ఉంటున్నాం. ఆ భయంతో టాబ్లెట్లు వేసుకొని కాలేజీకి వస్తున్నాం. బాయ్స్ యూనిట్ కోసం బయటకు వెళ్తే లోకల్ వాళ్ళు కొడుతున్నారు. 4 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి, ఎన్నాళ్ళు భరించాలి? ప్రభుత్వం స్పందించి వెంటనే కాలేజీలో టాయిలెట్స్ కంఫర్ట్ వాల్ నిర్మించి లేకపోతే ఆందోళన కంటిన్యూ చేస్తాం. చూడండి, బాయ్స్ బయటకు వెళ్తే బయట వాళ్ళు లోకల్ వాళ్ళు కొడుతున్నారు, అమ్మాయిలేమో పీరియడ్స్ వస్తే ఎక్కడ పోవాలని అర్థం కాక టాబ్లెట్ తీసుకొని వస్తుంది నీళ్ళు తాగకుండా. మరి ఇది మీరు సరూర్ నగర్లో నడిపోతున్న ఉన్నటువంటి హైదరాబాద్లో మీరు ఏం చేస్తున్నారు? పిట్టెగుట్ల మీరు ఇక్కడికి వెళ్ళి అక్కడ వారు ఫ్లైఓవర్ దింపుడు కాదు. ఒకసారి దీనిపైన గురించి మీరు ఎందుకోసం మాట్లాడతలేదు కేసీఆర్ గారు? మీరు ఇంతకు అంటే ఎప్పుడు చూసినా అధికారం కోసం మాట్లాడము, ఎప్పుడు చూసినా ఈ ప్రజలు నిలపడలోకి పెట్టాలి ఉంది. కానీ విద్యా వ్యవస్థ గురించి మీరు ఈ 8 ఏళ్ళ పరిపాలన ఏ ఒక్కరోజైనా ఒక 5 నిమిషాలు రువ్వబెట్టినరా? అంటే విద్య గురించి ఎంత నిర్లక్ష్యం ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ పేపర్లో. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏడవైనా ఇదే ఉంది, ఒక ప్రాంతంలోనే కాదు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని దీనమైన స్థితిలో విద్యను ఒక పకడ్బందీ ఒక ప్రణాళిక వంటి నాశనం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని సరైనటువంటి విద్యకు ప్రాముఖ్యం ఇచ్చేటటువంటి నాయకులను ఎన్నుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి. ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ కూడా అంటే మనకి ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో పిల్లలు, మీకు ముందస్తుగా చెప్తున్నాను చాలా మంచి చదువుకోండి. ఎందుకోసం అంటే ఈ చదువులని మనం ప్రశ్నిస్తాము, ఈ ప్రశ్నించడం ద్వారా మనకు రావాల్సినవి పొందవలసినవి పొందుకుంటాము, ఉన్నతమైన స్థానం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి చెడు సోపాలు పట్టకుండా ఈ తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ కావాలి, సార్లతో ఎలాంటి గైడెన్స్ కావాలి, ప్రతి ఒక్క ఏది రాకపోయినా మొహమాటం పడకుండా నిర్మోమాటంగా నాకు ఇది రాలేదు సార్, ఇది వచ్చింది చెప్పండి సార్ అని అడగాలి. షెడ్యూల్ రిలీజ్ చేసిన 3 ఏప్రిల్ నుండి 1st ఇయర్, 4 ఏప్రిల్ నుండి 2nd ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్.
ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్ నిర్వహించబోతున్నారు కాబట్టి ఇంటర్ విద్యార్థులారా కొంచెం జాగ్రత్తగా మీరు చదవండి.